ఏం చెప్పాను తక్కువ రక్ష. సో ఫస్ట్ నుంచి రక్షతో మీకు మంచి బాండింగ్ ఉండేది. అంటే టు బి హానెస్ట్ నాకు అందరికంటే కూడా సెట్లో రక్ష అంటే నీకు ఇష్టం. ఎందుకంటే నాకు రక్షతో తెలియని బాండింగ్ ఉండేది. వర్క్ చేసినప్పుడు కానీ సీన్ చేస్తున్నప్పుడు కానీ నాకు ఏదైనా ఫ్రెష్ వచ్చినా నేను ఫస్ట్ రక్షణ తిట్టాను. ఎవరిని తిట్టాను నేను ఇక్కడ. నాకు ఏదైనా గోల్ వచ్చినా ఏ వచ్చినా రక్ష మీద అరుస్తాను. అలా చాలాసార్లు తిట్టుకున్నాం మర్చుకున్నాం బట్ అవన్నీ కామన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్గా అందరం కలిసిమెలిసి ఉంటాం. అందరం మంచిలో ఎక్కడో చిన్న హర్టింగ్స్ ఉంటాయి. నేను ఎప్పుడో తిట్టుంటాను, వాళ్ళు ఎప్పుడు నన్ను తిట్టుంటారు. ఇలాంటి చాలా జరుగుంటాయి. బట్ ట్రావెల్లో కలిసి వెళ్ళిపోతాం. సో వీళ్ళతో కూడా అంతే ప్రాడక్ట్ ఉన్నంతకాలం మనం జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాం. అలాంటి కామన్. బట్ రక్ష గ్రేట్ జాబ్ అన్నీ అంటే అన్ని విషయాల్లో ఒక రొమాన్స్ అనేది చేసే సీన్లు ఎమోషన్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ బట్ ఏ విషయం అయినా సరే రక్ష టాప్ నాచ్లో ఉంటుంది. కొన్ని కొన్ని సీన్స్ అంటే ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ఆ తాలి సీక్వెన్స్లో ఆ అమ్మాయి సోలోకి తాలి కట్టుకొని ఆ బాధపడే సీక్వెన్స్ ఒకటి. ఆ రెయిన్ ఎఫెక్ట్స్ మేము రెయిన్ చేసేవాళ్ళం. ఆ మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock ఒక చలికి వణికిపోతూ ఉంటారు. ఆ అమ్మాయి ఒక కొన్నిసార్లు ఫీవర్లో కూడా పనిచేసింది. అంత చాలా హార్డ్ వర్కర్ ఈ అమ్మాయి. చిన్న చిన్న టార్చర్లు ఉంటాయి బట్ అవన్నీ సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే. ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి అవన్నీ. బట్ వాటిని మనం ఓవర్కమ్ చేసి వెళ్తేనే ఒక సక్సెస్ రాగలుగుతాం. ఎప్పుడైతే ఒక టార్చర్ పెడుతున్నారని చెప్పి వాళ్ళతో విరుద్ధం పెట్టుకుంటే మనం అక్కడి నుంచి ఆగిపోతుంది. ఎందుకంటే లైఫ్ లో అందరూ తగులుతూనే ఉంటారు మనకి ఇలాంటి వాళ్ళు. చిన్న చిన్న ఉంటాయి కదా రాకపోవడం, లేట్ నైట్ అకౌంట్ చేయకపోవడం, ఇలా చిన్న చిన్న చెప్పాలంటే సరే రక్ష ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బాగా పనిచేసాం ఇంత చాలా హ్యాపీ. సో ఇక రిషి రిషి గురించి చెప్పాలంటే టు బి హానెస్ట్ నేను నిజంగా ఒక డైరెక్టర్గా ప్రూవ్ అయిందంటే మనోడి క్యారెక్టర్ వల్లే. సో ఈ క్యారెక్టర్ని మనం చేసిన విధానం అంటే ఒక 130 episodes వరకు సార్ ఎలాగైతే తీసుకొచ్చారో మనం వచ్చి కొత్తగా ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేయడం అంటే ఆ క్యారెక్టర్లో ఏమైతే ఉందో ఆ టింజి పోకుండా సేమ్ దాన్నే తీసుకుంటూ వస్తూ. ఎందుకంటే కొన్ని సీన్లు మనం చేస్తున్నప్పుడు ఈయన ఎలాగైతే చేస్తాడో దాన్ని బట్టే మనం డైరెక్షన్ చేస్తాం. ఆ డైరెక్షన్ బట్టే మనకు పేరు వస్తుంది. ఓకే ఒక సీన్ చేసినప్పుడు చేసే ఆర్టిస్ట్ని బట్టి మనకు పేరు వస్తుంది. దాంట్లో మనం ముందు ఉంటాడు యాక్చువల్గా. మేము చేసే థ్యాంక్ యూ రిషి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.